రాజేంద్ర గారు ప్లీజ్ స్టిక్ ఆన్ టు సబ్జెక్ట్ ఐ యామ్ కన్సిస్టెంట్లీ రిక్వెస్టింగ్ యు ప్లీజ్ స్టిక్ ఆన్ టు సబ్జెక్ట్ 2014 నుంచి ఇవాల 2022 23 వరకు ఏ బడ్జెట్ ప్రతిపాదనలు అయితే పెట్టినామో మనం నేను కూడా ఒక 5 ఏళ్లు పెట్టిన 70-80% కంటే ఎప్పుడు రియలైజేషన్ కాలే అదంతా లెక్కలు ఉన్నాయి పత్రాలు ఉన్నాయి మళ్ళీ ఈసారి కూడా గదే అంచనాలు గదే తప్పిదాలు మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉన్న విషయాన్ని గౌరవ ఆర్థిక మంత్రి గారి దృష్టికి తీసుకుపోతున్నారు అధ్యక్ష మొట్టమొదటగా రాష్ట్రం కేంద్రం కొన్ని చట్టాలు కొన్ని పద్ధతులు ఉంటాయి అధ్యక్ష కానీ తెలిసి కూడా కావాలని చెప్పి విమర్శించేటువంటి పద్ధతి అయితే ఉందో అది ఎప్పుడు మంచిది కాదు అధ్యక్ష ఇవాళ వారు కూడా రాష్ట్రం లెవెల్లో ఉన్నారు రేపు బీఆర్ఎస్ పార్టీ దేశం లెవెల్లో పోతుండొచ్చు వారు దేశాన్ని రేపు పరిపాలిస్తుండొచ్చు కానీ బాధ్యత కలిగినటువంటి శాసనసభ్యులుగా మంత్రులుగా తప్పకుండా ఉన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేయాలి రెండో అధ్యక్ష దీంట్లో 13th ఫైనాన్స్ కమిషన్లో 2.95% మనకుండే ట్యాక్స్ డెవల్యూషన్లో మనకు 14th ఫైనాన్స్ కమిషన్లో 2.47 ఉండే ఇవాళ 15th ఫైనాన్స్ కమిషన్ వచ్చిన తర్వాత 2.12 అని చెప్పి మొన్న గవర్నర్ గారి ప్రసంగం మీద మాట్లాడుతూ చివరికి కేంద్రం వివక్షతో కక్షగట్టి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ట్యాక్స్ డెవల్యూషన్ కూడా రాకుండా చేసిందనే మాట చెప్పడం నిజంగా ఇది చాలా అత్యంత బాధాకరమైంది ఇది కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయి చేస్తా అధ్యక్ష ఫైనాన్స్ కమిషన్ అన్ని రాష్ట్రాలతో సంప్రదించి వాళ్ళకు సంబంధించిన పారామీటర్స్ కూడా చదవాలంటే చాలా ఉన్నాయి అధ్యక్ష ఆ లోతుల్లోకి పోని నేను పాపులేషన్ కావచ్చు దానికి డెమోగ్రఫీ కావచ్చు ఫిజికల్ కెపాసిటీ కావచ్చు ఇన్కమ్ డిస్టెన్స్ కావచ్చు ఫిజికల్ డిసిప్లిన్ కావచ్చు మనకు వచ్చే ట్యాక్స్ కావచ్చు ఫారెస్ట్ కవరేజ్ కావచ్చు అనేక రకాల పారామీటర్స్ మీద ఆధారపడి ట్యాక్సేషన్ ఫిక్స్ చేస్తారు తప్ప ఊరికనే ఏదో కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయి చేసే పద్ధతి కాదు అట్లాంటి మాట మళ్ళీ మాట్లాడకూడదని చెప్పి గౌరవ సభ్యులకు తెలియజేస్తున్న అధ్యక్ష ఇది మన కోసం కాదు రేపు ఉంటుంది ఎల్లుంటుంది మళ్ళీ ఇంకొక 20 ఏళ్ళ తర్వాత కూడా ఇదే ఉంటుంది కావచ్చు మార్చకపోతే కానీ ఇది పద్ధతి అధ్యక్ష కానీ పదే పదే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ఏదో డబ్బులు రాకుండా చేస్తుందనే మాట తప్పని మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష రెండో అధ్యక్ష నేను కూడా తెలంగాణకు మంచి జరగాలని డబ్బులు రావాలని కోరుకునే వ్యక్తిని అధ్యక్ష నేను తెలంగాణ వ్యతిరేకంగా ఉంటాను అధ్యక్ష దీనికోసం కొట్లాడుకున్నాం కదా మేము మా పార్టిసిపేషన్ ఉంది కదా అధ్యక్ష రెండవ అధ్యక్ష 2000